ఫరూక్ అబ్దుల్లాకి ఫస్ట్ టైం కాదు, మొన్న ఎలక్షన్స్లోనే షాకింగ్ పరిణామం. ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా ఓటమి అన్నటువంటిది, అటు పక్కన ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఓటమి అన్నటువంటి. అందుకనే ముఫ్తీ సాంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలివిగా అబ్దుల్లాని, అంటే ఈ అబ్దుల్లా కనుక గెలిస్తే రేపొద్దున మళ్ళీ కుటుంబ రాజకీయాలు వీటిని అతను ప్రోత్సహిస్తాడు, తద్వారా తన కుటుంబం ఆ కుటుంబం ఈ రెండు కుటుంబాలే ఇంతకాలం కాశ్మీర్లో అని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని 75 ఏళ్ల నుంచి కూడా ఎవరికీ అవకాశం లేకుండా పాకిస్తాన్తోనేమో ర్యాపో మెయింటైన్ చేస్తూ, భారత్తో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుని లండన్లో, ఇతర దేశాల దుబాయ్లో, అరబ్ దేశాల్లో ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి కుటుంబాలు. ఇప్పుడు అక్కడ లోకల్ పబ్లిక్ అర్థం చేసుకున్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన. కానీ అలాగని భారత్ని ప్రేమించలేరు, ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి భారత్ని ద్వేషించినటువంటి వాళ్ళు. అదే సందర్భంలో వీళ్ళని వ్యతిరేకిస్తున్నారనడానికి సాక్ష్యం ఒకటి, ఇండిపెండెంట్లని గెలిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాల బొమ్మలు చించవతల పడేసి మరి నిరసన చెప్పినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.